ఇట్ క్లోజ్ చేసేస్తాం కదా అవును అంకుల్ స్టార్ట్ చేసేస్తున్నాను 5:30 కా అంకుల్ 5:30 అమ్మ ను ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అనుకున్నా అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అప్పుడు పిల్లలందరూ ఉన్నా పరవాలేదా ఇద్దరు ముగ్గురు ఉంటారు అంకుల్ ఆంటీ సెలెక్ట్ చేస్తారు కదా అంకుల్ మేబీ వాళ్ళు ఉంటారు అంకుల్ మిగతా పిల్లలందరూ వెళ్ళిపోతారు అంకుల్ ఓకే ఓకే దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నాము భద్రంగా ఉన్నాం కదా మరి థాంక్స్ చెప్దామా దేవునికి చెప్దామా ఎవరు చెప్తారు జయంత సోనిక జయంత చేస్తారా అక్కడ మీ ఫేస్ మీద లైటింగ్ లేదన్నా ఓకే చేసాను ప్రయత్నం చేసాను ఫస్ట్ ఫ్రెండ్స్ అని రమ్మని చెప్పండి పొజిషన్స్కి ప్రైస్ ద లార్డ్ అక్క ప్రైస్ ద లార్డ్ ఫ్రెండ్స్ వన్ వన్ అంటే మోకరించాలి టూ అంటే చేతులు జోడించాలి త్రీ అంటే కళ్ళు మూడు ఎక్కడ పాడుకు సహాయం దండి మీరే పిల్లలెవరికి నెట్వర్క్ ప్రాబ్లమ్ కాకుండా మీరే సహాయం దాచండి తప్ప అందరూ స్టార్ట్ నుంచి ఎండ వరకు సరిగ్గా ఖర్చున ఉన్నట్టు మీరే సహాయం దాచండి తప్ప ఈ సండే స్కూల్లో అంతట్లో మీరే తోడుకున్నది తప్ప చిన్నప్పటి నేషన్లో అడుగు వేకొచ్చున్నాం తండ్రి ఆమెన్ Amen. Thank you, Jayant. God bless you, Nana. Sonika, God bless you. Thank you. Praise Lord, Akka. Thank you. Shamlaka, praise Lord, Akka. Okay, man, madhila kalpanakka unnaru. Kalpanakka prarambha pradhan chestunnaru. So, fast, fast ga vellipodam, okay, na? Pillalu starting praise. Parishuddhuda, sarvonnathuda, mahonnathuda. నీకు వందనాలు స్తోత్రం ప్రభా నాయన ఈ మాసంలో ప్రభా మరి 7వ తారీఖు వరకు మమ్మల్ని మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచారు ఈ వారంలో వీకెండ్ లోనికి మమ్మల్ని తీసుకుందుకు నీకు స్తోత్రం ప్రభా సకాలంలో మా చిన్న బిడ్డలైన వారిని మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చిన నీ ప్రేమ కొరకు వందనాలు ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా త్వరపెట్టి మీరు తీసుకురండి ఎవరికి ఎలాంటి నాయన సిగ్నల్ కానీ నెట్వర్క్ ప్రాబ్లం కానీ మరి ఇతరమైనవి ఏవి కూడా రాకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి మా అందరికంటే ముందు ఉండి నడిపిస్తున్న శాలిమయ్య గారిని బట్టి వందనాలయ్యా మంచి ఆరోగ్యంనిచ్చి మీరు ఎక్కడ చాటును భద్రపరచండి జోషి బ్రదర్ని కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని సమస్తం నీ పాదం దగ్గర పెట్టుకునిచ్చు ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమేన్ ఆమెన్ ప్రైజ్ లార్డ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ఓకే పిల్లలు ఇవాళ సాటర్డే కదా మన సిగ్నేచర్ సాంగ్ని మనం ఎప్పుడైతే ప్రతిరోజు సాటర్డే ప్రతి సాటర్డే చేస్తూ ఉన్నామో అలాగే ఇప్పుడు కూడా సిగ్నేచర్ సాంగ్ని వింటూ ఉందాం చక్కగా పాటిస్తూ ఉందాం దేవుని ఆరాధిస్తూ ఉందాం అందరం కలిసి చేసేద్దాం వచ్చేయండి మరి మా పొజిషన్స్కి రావాలి ఎవరు రావట్లేదు పొజిషన్స్కి వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు చాలామంది వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోవాలి పొజిషన్స్లో లేని వారు పొజిషన్స్కి వచ్చేయాలి పాట స్టార్ట్ అవుతుంది Thank you.
చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు. వెరీ గుడ్ పిల్లలు. ప్రైజ్ లాడ్ అమ్మ. అక్క ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ చూసేసామా అక్క? ఓకే. ఎస్, ఈరోజు మనకి ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి షారోన్ అక్క రెడీగా ఉన్నారు. షారోన్? ఎస్. ప్రైజ్ లాడ్ షారోన్. ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్. అందరికీ ప్రైజ్ లాడ్. మరి ఆబ్జెక్ట్ లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు చిన్న తయారు చేసుకుందాం. రాజుల రాజా ప్రభుల సో ఫ్రెండ్స్, మరి మనకి చాలా కొన్ని భయాలు అంటుంటాయి కదా, ఆ భయాల్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలో మరి ఇప్పుడు చూసుకున్నాం. మన దగ్గర ఒక గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ లో వాటర్ వేద్దాం. సో ఈ వాటర్ ఏంటంటే మన భయాలు అన్నమాట. ఎగ్జామ్స్ వచ్చినప్పుడైనా, చీకట్లో అంటే నైట్ టైం ఒంటరిగా ఉన్నప్పుడు, ఇలా భయాలు అన్నీ ఉంటాయి కదా. సో ఈ వాటర్ అనేది భయం అన్నమాట. సో మరి భయం ఓవర్కమ్ చేయడానికి మనకి మనం ఏంటంటే ఏం చేయాలంటే ప్రేయర్ చేసుకోవాలి. సో ఈ కార్డ్బోర్డ్ ఏంటంటే ప్రేయర్ అన్నమాట. సో మరి ఈ గ్లాస్ పైన ఇది పెడదాము. సో మరి ఇప్పుడు తిరగేద్దాము. తిరగేస్తే ఈ వాటర్ అనేది కింద పడకపోతే ఈ ప్రేయర్ అనేది వాటర్ ఓవర్కమ్ చేయకుండా ఆపుతుంది అన్నమాట. అంటే మనకి ప్రేయర్ చేసుకున్నప్పుడు భయాలు వచ్చినప్పుడు అవి ప్రేయర్ని ఓవర్కమ్ చేయలేవు. సో మరి తిరగేద్దాం, ఏమో చూద్దాం. సో చూసాం కదా, మరి తిరిగేసినా కూడా మరి ఇది
కార్డ్బోర్డ్ అనేది మనకి కింద పట్టుకోలేదు. మరి ఎప్పుడైనా కూడా భయం వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం ప్రేయర్ చేసుకోవడం మర్చిపోకూడదు అనమాట. ఈ ప్రేయర్ అనేది మనకి ధైర్యంగా ఉండేటట్టు చేస్తుంది. మరి ఎప్పుడైనా సరే భయాలు కానీ ఇంకా ఎప్పుడైనా వచ్చినా సరే ప్రేయర్ చేసుకుందాం. చాలా చిన్నగా చాలా చక్కగా చాలా విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా ఎదగాలని చెప్పావు. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నానా శరణ్, గాడ్ బ్లెస్ యూ. సూపర్ శరణ్, గాడ్ బ్లెస్ యూ నానా. ఓకే, మరి ఈ ఆబ్జెక్ట్ లెసన్ ఎవరు చేస్తారు పిల్లలు మీలో? రేపు జయంత్. ఓ ఓకే, గుడ్ పాయింట్ నానా జయంత్, గాడ్ బ్లెస్ యూ అక్క. అలాగే లార్డ్స్ డే ఈరోజు జయంతి అని సోనిక చెప్పాలి అక్క తెలుగులో. జయంత్ చెప్తావా? ఓకే, పలోకమైన మా తండ్రి, నీ నామం పరిశుభ్రపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పలోకమైన నెరవేర్చినట్లు భూమి ఎన్నో నెరవేరుగాక, మా అన్న ఆహారం నేను మాకు దయచేయము, మా ఇలా అపరాధం చేసిన క్షమించినట్లు మా అపరాధం క్షమించము, క్షణలోకితే దృష్టిని తప్పించము, రాజ్యము శక్తి నింతరమో నేను తండ్రి. ఆమెన్. సూపర్, గాడ్ బ్లెస్ యు జయంత్. అక్క ఏమైంది అంటే మొన్న మనము సాంగ్ ఇవ్వలేదు పిల్లలకి ఎవరికి. ఈ రోజు ఎవరైనా వాలంటీర్ గా అన్నా నేను పాడతాను అని ఎవరైనా వస్తారా? పిల్లలు ఛాన్స్ వచ్చింది వాళ్ళకి. మన పిల్లలకి ఏం తెలీదు బెన్నెట్ అన్న, పాట అంటే ఏంటో తెలీదు. అవునా? తెలీదు, తెలుసక్క వాళ్ళందరికి. ఎవరికి తెలుసు బెన్నెట్? మాకు అందరూ కనిపిస్తున్నారు. పాట అంటే ఏంటి ఎప్పుడన్నా విన్నారా మీరు? అయ్యో, ఓకే బెన్నెట్ అన్న, ఇంకేం చేయగలం మనం? ఓకే అక్క, అయితే రేపు ఎవరు పాడతారు అంటే చార్ల్స్. ఓకేనా నాన్న? అవాక్ అయ్యాడక్క. వాళ్ళ అమ్మ కూడా ఓకే అన్నారు కదా, వీడు అప్పుడు ఓకే కదా, అందుకే వాళ్ళ అమ్మని చూస్తున్నాడు వెంటనే. ఇప్పుడే జాయిన్ అయ్యాడక్క. ఏంటక్క ప్రైజ్? అయ్యో ప్రైజ్ లేదండి, సుదీర్ఘ పాట ఉంది కదా మనకి. రోజుకి ఒకళ్ళు ఒక్క చరణం పాడుతున్నారు కదమ్మా, అందుకని రేపు తినే చరణం పాడతాడని. మిన్నీ అక్క గ్రూప్ లో పెడుతుంది కదా, చూడండి ఆడియో అంతా, వీడియో ఉంటది, లిరిక్ కూడా ఉంటది, అది చూసి చరణం పంపిస్తానక్కని. ఇందాకేమయ్యా నువ్వు లేవా? ఇప్పుడు వచ్చింది అనుకుంటా. అవునా? అక్క నాకు తర్వాత ఎవరైనా పాడితే నేను పాడతాను. కోరసా రెడీ ఉన్నారు అక్క? కోరస వెరీ గుడ్, వెరీ గుడ్. స్టార్ట్ చేయను అక్క? స్టార్ట్ చేయను. యోవేలు గ్రంథమందు యేసు మహాదేవుడు, యోవేలు గ్రంథమందు యేసు మహాదేవుడు, ఆత్మ కుమ్మరించువాడు యేసు మహాదేవుడు, ఆత్మ కుమ్మరించువాడు యేసు మహాదేవుడు, అగ్ని బాప్తిజం ఇచ్చు యేసు మహాదేవుడు, అగ్ని బాప్తిజం పాడండి, ధాన్య ధాన్యద్రసం ఇచ్చు యేసు మహాదేవుడు, ధాన్యక్షరసం ఇచ్చు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా,
శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త థాంక్యూ వెరీ గుడ్ రోహిణి రిషిత నిషిత వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్న రోహిణి వెరీ గుడ్ నాన్న రిషిత ఎక్సలెంట్ సూపర్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు రిషిత నిషిత థాంక్యూ సమలక ఇప్పుడు హోంవర్క్ చెకింగ్ చేద్దామా అక్క ఎస్ అలాగే కొంతమంది పిల్లల్ని ఉండమని చెప్పాలి ఈరోజు ఈవినింగ్ కోసం అంటే అదే టీచర్లు వస్తే కొంచెం ముందు పంపించేద్దాం మిగతా వాళ్ళని కానీ ఎవరు రాలా కల్పన అక్క అక్కడే కనిపిస్తారు ప్రశాంతి గారు ఉన్నట్టున్నారు ప్రజ్వల ఉంది ఓకే అంటే మనం ఏముంది ఇప్పుడు మెమరీ వర్స్ ఎవరు చెప్తారు ఎవరు చూస్తారు మెమరీ వర్స్ అనేది ఎవరయ్యారు మొన్నటిది హోంవర్క్ ఉంది అక్క మెమరీ వర్స్ నిమ్మకి ఇచ్చింది లేదు మెమరీ వర్స్ ఒకటే మొన్నటిది ఉంది అవునక్క సరే అమ్మ అయితే ఓకే పిల్లలు ఎవరైతే మెమరీ వర్స్ చేశారో మీ హ్యాండ్ రైజ్ చేయండి మీ దగ్గరికి వస్తాం హ్యాపీ హ్యాపీ ఒక్కతే చూపించింది ఎరా మీకు హాలిడేస్ కావాలా సండే స్కూల్ కి హాలిడేస్ కావాలా మీరు వర్క్ చేయట్లేదు పాట పాడమంటే పాడట్లేదు అయ్యో భోంచేసారా అందరూ మధ్యాహ్నం భోంచేసారా తిన్నారా కొంచెమే తిన్నారా కొంచెమే తిన్నారా బాగా తిన్నారా అది కూడా చెప్పట్లేదు బెనెట్ అన్న వీళ్ళు ఎంత తిన్నారు కూడా మర్చిపోయారు చూపిస్తున్నారు అక్క చేతులతోటి ఎక్కడ అన్న తర్వాత చూపిస్తున్నారు అది కూడా ఒకళ్ళిద్దరే చూపిస్తున్నారు మిగతా వాళ్ళు అన్నం భోజనం చేయలేదు అక్షయ్ అభిషేక్ తిన్నాం కడుపు నిండా తిన్నామని అనమాట అంతేనా అక్షయ్ అభిషేక్ కానీ అక్క అందరికంటే ఎక్కువ జయంతి తిన్నాడు అక్క జయంత ఎక్కువ చూపిస్తున్నాడా చేతులు తాచేసాడు అక్క అక్ష అభిషేక్ రోజులు గడిచే కొద్ది పేజీలు ఎక్కువైపోయి ఎక్కడో దొరకట్లేదు వెరీ గుడ్ అభిషేక్ ప్రేయర్ పాయింట్ అక్క వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నన్ను అక్షయ్ అని అభిషేక్ మీరు రోజు ప్రేయర్ నోట్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు చూసుకోండి ఒకసారి అయిపోయారు మెమరీ వర్స్ ఇద్దరు ఉన్నారు మెమరీ వర్స్ చెప్తాం అక్క బట్ ఐ హావ్ ట్రస్ట్ ఇన్ ది మెస్సీ సామ్స్ 13:5 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ నిషిత రిషిత ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అన్న ప్రేయర్ నోట్స్ అక్క వెరీ గుడ్ ప్రేయర్ నోట్స్ అక్క వెరీ గుడ్ తల్లి
హోంవర్క్ అండ్ మెమరీ వర్క్ అక్క బా పలేగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మెమరీ వర్క్ చెప్తాం అక్క చెప్పండి తిరగా సీతలు 13వ అధ్యాయం 5వ వచనం నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను కీర్తనలు 13వ అధ్యాయం 5వ వచనం థాంక్యూ అక్క ప్రైస్ లార్డ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ జాయ్ అండ్ లిల్లీ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ నమస్కారం అక్క పేరెంట్స్ వెరీ గుడ్ తల్లి నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను కీర్తనలు 13:5 విడదీయాలి ఎవరు బుడ్డి పిల్ల ఇందువా ప్రైస్ ది లార్డ్ ఇందు పాపనే లిల్లీని మధ్యలో కూర్చోండి వెరీ గుడ్ చివరి వరకు కూర్చో ఓకే ఇంకెవరున్నారా నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను కీర్తనలు 13వ అధ్యాయం 5వ వచనం ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా పిల్లలు స్టేసీ హోంవర్క్ చేసావా my heart shall rejoice in your salvation psalms chapter 13 verses 5 praise the lord akka very good nana praise the lord konjam sound penchinaana nee voice low ga undi akka ippudu vinipadutunda akka ippudu vinipadinda nana very good god bless you praise the lord akka praise the lord charles praise the lord charles praise the lord akka ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న నమరి వర్స్ చెప్తాను నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను కీర్తనలు 13:5 ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ అక్క థాంక్యూ అక్క వెరీ గుడ్ నాన్న అండ్ ఇంకెవరు ఉన్నారు నాన్న Angel Praise Lord akka Praise Lord Right now akka Very good Karna homework akka Ikkade okay aa Kalpana ki ee roju chupistunnaru Praise Lord Angel Very good వెరీ గుడ్ నాన్న చెప్తావా నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను కీర్తనలు 13:5 వెరీ గుడ్ గుడ్ బాయ్ అయిపోయాడు జోయల్ అన్ని చేసేస్తున్నాడు అన్ని అప్ చెప్పేస్తున్నాడు వెరీ గుడ్ నాన్న జోయల్ ప్రైస్ స్టేసీ ఏం జోయల్ అలా చూస్తున్నావు ఫోన్ అడ్డంగా తీసుకోండి ఇలా అడ్డుగా పెట్టినా నీ ఫోన్ ని వెరీ గుడ్ హోంవర్క్ చేసావా అక్క మమ్మీ ఫోన్ పెరగతుంది ఈ తాత ఫోన్ అక్క
తాతయ్య ఫోన్ కూడా వాడేస్తున్నావా? ఓకే అమ్మ, అయితే తర్వాత చేతులే. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. నేనైతే నీకు కృపయందు నన్ను కించినాను. కీర్తనలు 13:5. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. కమ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఎన్ని పళ్ళు ఉన్నాయి శ్రేసి? పళ్ళు ఉన్నాయా నీకు శ్రేసి? పళ్ళు ఉన్నాయా నీకు? ఇంతండదిగా నోట్లో పళ్ళు కనబడలేదు, ముసి ముసి రావాలి అవుతా ఉంటది. ఓకే వెరీ గుడ్ తల్లి. బ్లెస్ యూ మోనాలిసా. అవని అక్క చూపించాలా? ఏంటి సందడి లేదు అనుకుంటున్నా. సెలీనా ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా, బ్లెస్ యూ మోనాలిసా. ఇప్పుడు వచ్చేసారా? Blessing, Mona Lisa. Oh, రెండు సార్లు అంతరాయం చూపించమ్మా. నేనైతే కృపయందు నమ్మిక ఇంచి ఉన్నాను. కీర్తనలు 13:5. ప్రైజ్ లార్డ్ అన్నా. నమ్మిక చెప్తానన్నా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఇంచి ఉన్నాను. కీర్తనలు 13:5. ప్రైజ్ లార్డ్ అన్నా. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఆ పేపర్ జాగ్రత్తగా బుక్ లో పిన్ చేసుకోండి. సెలీనా, ప్రైజ్ ది లార్డ్. సెలీనా మమ్మీ వాళ్ళు ఇప్పుడే వచ్చారా? మమ్మీ వాళ్ళు ఓకే చూపించు. వెరీ గుడ్. ఎంతసేపు నువ్వు మరి ఎలా వెయిట్ చేస్తావు? కంగారు వచ్చిందా నీకు? సండే స్కూల్ అయిపోతుంది బాబోయ్ అని. అయ్యో అయ్యో, ఇదే ఫస్ట్ టైం ఏమో నీకు. ఓకే అమ్మా, వెరీ గుడ్. ఓకే తల్లి, ఇంకెవరైనా చూపిస్తారా పిల్లలు? మౌనం పాటిద్దాం అందరం. అంతే అంటారా? అందుకే అక్క గబగబా సండే స్కూల్ అవ చేసేసుకుంటే వెళ్ళిపోయి ఆడుకోవచ్చు. పిల్లలు ఆడుకుందామా? ఈ వేళ ఏంటో, అందరూ ఏం తినొచ్చారో మధ్యాహ్నం? బిర్యానీ తిన్నారా పిల్లలు? మత్తు మత్తుగా ఉందా? ఓకే అమ్మా, లెసన్ చెప్పేసుకుందాం మరి. ఇంకెంత లెసన్ చెప్పేస్తే నెక్స్ట్ మనం చూసుకోవచ్చు. ఓకే పిల్లలు, మరి నేను ఒక లెసన్ తీసుకున్నాను. ఆ లెసన్ ఈరోజు నాకు చాలా సూట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ లెసన్ ఎందుకు తీసుకున్నానో. మనం ప్రార్థన చేసుకుని అప్పుడు చెప్తాను. అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఓకే. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, నాకు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో మంది అవకాశం ఉండి రాలేకపోతున్నారు ప్రభా. వచ్చిన వారు తండ్రి మరి శ్రద్ధగా క్రమంగా కూర్చోవడానికి, అనేక విషయాలు వాళ్ళు తెలుసుకోవడానికి మీరే సహాయం చేయండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. రాని బిడ్డలకి మీరు ఆసక్తిని కలిగించండి నాన్న. మరి వచ్చిన బిడ్డలు ప్రభా, మరి ఇంటర్నెట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభా వాళ్ళు చక్కగా కూర్చొని చివరి వరకు చూడగలగటానికి బిడ్డలందరికీ మీరు సదుపాయాన్ని కలిగించండి. అలాగే ప్రభా, వచ్చిన టీచర్స్ అందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి.
అలాగే ఇంకా నువ్వు ప్రభ మరి మిన్నీ బెనెట్ ప్రజ్వలాల ప్రభ వాళ్ళు చేసిన టెక్నికల్ వర్క్ అంతా కూడా మీరు దీవించండి. ఎన్నో రకాలుగా ప్రభ మరి అన్న ప్లాన్ చేస్తూ ఉన్నారు తండ్రి, ప్లాన్స్ అంతట్లో ప్రభ మీ గొప్ప కృప చూపించండి. అలాగే నన్ను ఇక్కడ మేము చేరినైనా నీ వాక్యం వినాలని ఇప్పుడు ఆశపడుతూ ఉంటుండగా ప్రభ మా ఆశ అంతా కూడా మీరు తీర్చండి. మా అందరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. ఈ సమయాన్ని మా అందరి జీవితాలకు మేము అప్లై చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఓకే నేను బైబిల్ చదువుతాను, మీరెవరు బైబిల్ ఓపెన్ చేయరు, మీకు ఇవాళ పనిష్మెంట్. రోజు మేము బైబిల్ తెచ్చుకున్నారా, బాటిల్ తెచ్చుకున్నారా, పెన్ ఉందా, పెన్సిల్ ఉందా అన్నాం కదా. ఈరోజు అడగట్లా మిమ్మల్ని, మీలో చాలా నెగ్లిజెన్సీ కనిపిస్తుంది కదా. అవునా పిల్లలు, చదవకుండా వచ్చారు, బేస్ అయ్యే కొద్ది ఇంకా యాక్టివ్గా తయారవ్వాలి కదా పిల్లలు. ఓకే బైబిల్ తీస్తే, ఓకే తీస్తానంటారా వద్దంటారా చెప్పండి. వద్దులేక నువ్వు చదివాక నువ్వు చెప్పాక అంటే అలాగే చేస్తా. ఓహో సెలీనా బైబిల్ చూపిస్తుంది, వెరీ గుడ్ సెలీనా. ఓకే ఆదికాండము 3వ అధ్యాయము 20:19 ఎన్నో బుక్ ఆదికాండం బైబిల్లో 3:10 కనీసం వేళ్ళు కూడా చూపించట్లేదు మిన్నీ అక్క, నువ్వు కాదక్క పిల్లలక్క. ఓకే మొదటి గ్రంథము కదా బైబిల్లో, ఓకే వెరీ గుడ్. అందులో 3వ అధ్యాయం ఉంది, 3వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఓకే అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినను. ఈ మాట ఎవరెవరితో చెప్తున్నారో చూద్దాం. అలాగే అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసకొచ్చి నందున తింటినను. చూడండి పిల్లలు, ఇక్కడ మనకి బాగా చూస్తే గనక ఆదాము హవ్వల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయం మాట్లాడాడు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది, దేవుడు ఏ విషయం మాట్లాడుతున్నాడు అని. సో ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఒకరి మీద ఒకరికి సాకులు చెప్పుకుంటున్నారు, అంటే నెట్టేస్తున్నారు, తప్పుని నెట్టేస్తున్నారు. నేను మళ్ళా చదువుతాను, మీరు వినండి. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని, ఆ స్త్రీ ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను అని చెప్తున్నాడు. ఓకేనా, అంటే నా తప్పేమీ లేదు, నువ్వు నా దగ్గర ఉండటానికి ఒక స్త్రీ ఇచ్చావు కదా, ఆ స్త్రీయే నాకు ఫలాలు ఇచ్చింది అందుకని నేను తిన్నాను అని చెప్పేసి తప్పించుకోవటానికి మాట్లాడాడు. ఓకేనా, అప్పుడు ఆ స్త్రీ ఏం చెప్తున్నా మళ్ళా చదువుతాను చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా దేవుడు అడిగాడు, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినాను. నేను సర్పం మీదకి నెట్టేస్తుంది, ఇప్పుడు తినేసింది మా భర్తకి, ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటుంది ఏసై అడుగుతుంటే, ఆ నువ్వు మరి ఆ సర్పము నన్ను మోసపుచ్చింది నాకేం తెలుసు అని చెప్పు. ఆ విధంగా ఇద్దరు కూడా తప్పు చేశారు. అర్థమైందా మీకు, తప్పు చేశారు, తప్పు చేసి ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఆదాము ఒప్పుకోకుండా ఏం చేశాడు, అవ్వ మీదకి నెట్టాడు. అవ్వ ఏం చేసింది, సర్పం మీదకి నెట్టింది. అలా నెట్టేసినంత మాత్రాన వీళ్ళు తప్పు చెయ్యనట్ట, చేసినట్ట చెప్పండి, చేశారా చేయలేదా, తప్పు చేశారా చెయ్యలేదా, తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తే వీళ్ళ మీదకి ఆ తప్పు వస్తాదా రాదా, వస్తుంది కదా.
ఇప్పుడు మనం తప్పు చేసేసి ఎవరి మీద నెట్టేసినంత మాత్రాన ఆ తప్పు మనది కాకుండా పోతుందా? పోదు కదా. తప్పు మనం చేసామంటే మనమే. ఎవరైనా తప్పు చేస్తే తప్పు వాళ్ళదే. అబద్ధం ఆడేసి ఏదో చేసేద్దామన్నా కూడా ఆఖరికి చూడండి, మనకి బయట చాలా కేసులు మనం కోర్టులో ఇలా వేశారు, లేకపోతే ఇలాగా ఏదో చేశారు, లేకపోతే ఎవరినో చంపేశారు, లేకపోతే ఎవరినో కొట్టేశారు, ఇవన్నీ వస్తాయి కదా. వచ్చినప్పుడు అవి అప్పటికప్పుడు వాళ్ళు ఏదో అబద్ధం ఆడేసి తప్పించుకుందాం అనుకుంటారు, తప్పు చేసిన వాడు. అయితే ఈలోపు ఈ పోలీసులు కానీ తర్వాత ఇంకా చాలా మంది ఉంటారు కదా ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలాగైనా సరే నెలలైనా సంవత్సరాలైనా పట్టనండి, మొత్తానికి తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు కదా పిల్లలు, అవునా కదా? అది ఇక్కడ అలాగే జరిగింది పిల్లలు. అదము ఏమో నాకు తెలియదు అన్నాడు, ఎందుకు ఆ ఫ్రూట్ తిన్నారు అని అంటుంటే అవ్విచ్చింది అన్నాడు. అవ్వి అవ్వ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు అలా చేసావు అని అంటే నాకు తెలియదు సర్పం మోసం చేసింది. చూసారా ఎలా తప్పించేసుకుంటున్నారో. ఓకే సరే గిద్యోను దగ్గరికి వెళ్దాం, లేకపోతే మోషే, మీకు మోషే బాగా పరిచయం కదా, మోషే దగ్గరికి వెళ్దాం. మోషే గారిని పొద దగ్గరికి అక్కడికి రమ్మన్నప్పుడు, పొద కాలుతూ ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ అంతా మనకి తెలుసు కదా. అప్పుడు యెహోవా దేవుడు మాట్లాడి ఏమన్నాడు, నిన్ను ఇశ్రాయేలు జనాంగం అంతా నడిపించడానికి నిన్ను పంపిస్తున్నాను నేను అంట. అమ్మో నాకు మాటలే రావు, నేను ఎలాగెళ్తాను అని కుంటిసాకులు చెప్తాను. మాట్లాడుతున్నాడు కదా, అయినా సరే ఏమన్నాడు, తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేసి దేవుడే వచ్చి చెప్తుంటే అప్పుడు కూడా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. అమ్మో నాకు నోటి మాంద్యం గలవాన్ని, నేను మాట్లాడలేను, నేనంతా పరో దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను, ఈ సైన్యానంతా కూడా నేను ఇశ్రాయేల్ జనాంగాన్ని నేను నడిపించలేను, బాబోయ్ నా వల్ల కాదంటుంది. దేవుడు అప్పచెప్తున్న పనికి మానవులమైన మనం వంకలు పెట్టేస్తున్నాం కదా. మోషే అలాగే చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకెందుకయ్యా నేను ఉంటున్నాను కదా నీతో అని చెప్పి. సరే ఇంకా మోషే భయపడుతూ ఉంటే దేవుడు ఏమన్నాడంటే, అహరోను ఉన్నాడు కదా, అహరోను నీకు ఇస్తున్నాను నేను, మీరిద్దరు కలిసి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించండి అని. హా అహరోనా, ఓకే. అప్పటికి ఇంకా ఒప్పుకోకపోతే ఎలా కుదిరింది, దేవుడు ఒకటి ఒకటి చెప్తా ఉన్నారు కదా. ఖచ్చితంగా ఆయన ప్రణాళికలో ఎవరున్నారో, ఆయన ప్రణాళికలో మనం ఏం చేయాలో అది మనతో చేపిస్తా ఉంటారు యేసయ్య. మనము చేసే అవకాశం ఉండి, వినే అవకాశం ఉండి, అనుసరించే అవకాశం ఉండి చెయ్యకపోతే గనక అది ఆ పనిష్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది పిల్లల తర్వాత. ఓకే ఇప్పుడు మోషేని దేవుడు అలా వెళ్ళమని చెప్పినప్పుడు అహరోన్ని జతిచ్చాడు. ఇంకా ఎప్పుడైతే మోషేని భయపడుతూ ఉన్నాడో అహరోన్ని జతిచ్చాడు. ఓకే పిల్లలు, అహరోను మోషే మనకి ఈ లెసన్ అంతా తెలుసు. ఏది ఫరో దగ్గరికి వెళ్ళటం, పది తెగుళ్ళు రావటం, వాళ్ళు బయటకు రావడం, ఇశ్రాయేల్ జనాంగాన్ని మోషే అహరోను నడిపించడం, ఇదంతా మనకి తెలిసిపోయింది. అయితే అహరోను కూడా ఇక్కడ ఒక విషయంలో దేవుని దగ్గర ఒక సాకు చెప్తున్నాడు. అది ఏంటి అని అంటే, బంగారు దూడం చేయించారు గుర్తుందా మీకు? ఆ ఎందుకని, మోషే పైన ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ, 40 దినాలు రాలేదు కిందకి, ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఉండిపోయాడు. అయితే ఈలోపు ఇశ్రాయేలు జనాంగం అహరోన్ దగ్గరకు వచ్చేసి, ఏంటయ్యా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, తీసుకొచ్చిన నాయకుడేడి, మమ్మల్ని ఎవరు ముందుకు నడిపిస్తారు, మమ్మల్ని ఎందుకు ఐగుప్తులోంచి తీసుకొచ్చారు, అక్కడే ఉంచేయచ్చు కదా అని చెప్పి అహరోనుని చాలా గలిబిలి చేసేస్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఏం కాదు, మాకు దేవత కావాలి, మాకు ముందుండి నడిపించే దేవత కావాలి అని అంటే, అప్పుడు ఏం చేశాడు అహరోను, సరే మీ నగలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇచ్చేయండి అని చెప్పి ఒక దూడని, గోల్డెన్ కాఫ్ మనకు తెలుసు కదా, ఆ దూడని చేసి పెట్టడం జరిగింది. ఈలోపు దేవుడు అడుగుతున్నాడు, ఇది పాపం చేస్తూ ఉన్నారు, మనం అలా చేయకూడదు కదా పిల్లలు. అయితే అయ్యో ఏంటిది అని చెప్పేసి వచ్చి దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడు అహరోను అంటున్నాడు, అయ్యా నా తెలియదు అయ్యా, వీళ్ళందరూ కావాలని అన్నారు, ఇశ్రాయేల్ జనాంగం కావాలన్నారు, నాకు తెలియదు అయ్యా అని అంటున్నాడు. చేసింది ఎవరు ఇక్కడ? అహరోను కదా, తప్పు చేసేసి వాళ్ళకి నచ్చ చెప్పాలి మన దేవుడు మనకున్నాడు అని చెప్పి. అక్కడ ప్రజల యొక్క ఫోర్స్ ఎక్కువైపోయింది,
సో అహరోను ఇంకేం చేయలేకపోయాడు. మోషే అక్కడ ప్రెసెంట్ ఆ సిచ్యుయేషన్ లో లేడు. కాబట్టి ఇక్కడ కూడా అహరోను చేసిన దాన్ని ఎవరి మీదకి నెట్టేశాడు పిల్లలు? ఇస్రాయేల్ ప్రజల మీదకి నెట్టేసి అగో వాళ్ళందరూ కూడా చేయమన్నారు, అందుకే నేను చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే ఇంకా మనం చూస్తే గనక గిద్యోను, గిద్యోను గురించి కూడా మనకి చాలా మందికి చాలా విషయాలు తెలుసు. గిద్యోను గానుగ చాటు నుండి గోధుమలు దొల్లగొడుతూ ఉన్నాడు కదా. అప్పుడు దూత వచ్చాడు. వచ్చి ఆ మహాశూరుడా పరాక్రమవంతుడా అని అంటుంటే ఏంటి ఏంటి చెప్తున్నావు నువ్వు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడికి తోడైంటాడని అన్నాడు అనమాట దూత. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు తోడైంటే మన మిద్యానీయులకి ఎందుకు అప్పగించబడతాం అని చెప్పి అతనిలో ఉన్న బాధ అంతా కూడా దూతతో అంటం జరిగింది. ఏడి దేవుడేడి, దేవుడు లేడు, దేవుడు మాకేం సహాయం చేయట్లేదు, మమ్మల్ని మిద్యానీయుల చేతి వదిలేశాడు అని చెప్పేసి గిద్యోను చాలా బాధపడిపోతున్నాడు. ఇక్కడ దూత వచ్చి ఏమంటున్నాడంటే నిన్ను దేవుడు వాడుకుంటాడు అని, అంటే దేవుడా మమ్మల్ని వదిలేశాడు దేవుడు అన్నట్టు చెప్పి తర్వాత మీకు లెసన్ తెలుసు. ఫ్లీస్ ఉంటుంది కదా, గొర్రె బొచ్చు మంచు పడాలి దీని మీద, మిగతా పడకూడదు అని అంటే అలా జరిగింది. మిగతా అంతా మంచు పడాలి ఇక్కడ పడకూడదంటే అలా జరిగింది కదా. టూ నైట్స్ అలాగా టెస్ట్ చేసుకున్నాడు. ఆ విధంగా తను తను దేవుణ్ణి నమ్మక, తనకి తన మీద తనకి ధైర్యం లేక నమ్మకం లేక కుంటి సాకులు చెప్తా ఉన్నాడు. మిద్యానీయుల చేతిలోకి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఇంకా దేవుడు మాకెక్కడ తోడున్నాడు అని చెప్తున్నాడు కదా. ఇతను కూడా ఇప్పుడు దేవుడు తన దూతని పంపించి ఇలా చెప్పు అన్నప్పుడు గిద్యోను ఎంత ఆశీర్వదింపబడ్డాడు అక్కడ. కానీ ఏం చెప్తున్నాడు, అయ్యా దేవుడా మమ్మల్ని మిద్యాన్ చేతులకి అప్పగించాడు కదా అని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇలా చాలా విషయాలు చేస్తున్నాం పిల్లలు. అయితే ఇంకా మనం నయమాన్ని కూడా చూద్దాం పిల్లలు. నయమాన్ కూడా వచ్చాడు. చిన్నది ఇస్రాయేల్ చిన్నది చెప్పినప్పుడు నయమాన్ కూడా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు కదా పిల్లలు. వచ్చినప్పుడు ఎలీషా ఆయనకి అంతా తెలుసు, బయటకు రాకుండానే కబురు పెట్టాడు యొర్దాన్ నదిలో 7 సార్లు మునగమని. అప్పుడు ఏం ఎంత కోపగించుకున్నాడు తెలుసా నయమాన్? ఆ ఏంటి ఎల్లు ములగాల, మాకేమి లేవా నదులు, వచ్చి ముట్టుకుంటాడేమో ఇక్కడ ఇక్కడ ముట్టుకుంటాడేమో అప్పుడు తగ్గుతుందేమో అనుకున్నాను, ఏంటి ఎల్లు మునగమంటాడేంటి అని చాలా కోపం వచ్చేసింది. చెప్పిన మాట వినకుండా మాకు నదులు లేవా లేకపోతే వచ్చి ముట్టుకోవచ్చా అని చెప్పేసి ఇక్కడ ఇతను కూడా సాకులు చెప్తా ఉన్నాడు. చూసారా పిల్లలు, చెప్పిన మాట వినకుండా సాకులు చెప్పటం అంటే తప్పించేసుకోవడం. తప్పు చేసి ఆ తప్పు మీద తప్పు మన మీదకి రాకుండా మనం తప్పించేసుకోవడం, ఇలాగే ఇక్కడ చేశాడు నయమాను. ఆ రోజు అలాగా కోపం వచ్చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇప్పటికీ అతను కుష్ఠరోగిగా ఉన్నట్టే మనం చెప్పుకుంటాం. కానీ అందులో ఒక అతను వచ్చి ఎందుకు ఏం చేయమంటా చేస్తావు కదా, ఆయన గొప్ప ప్రవక్త కదా, ఆయన చెప్పినట్టు నువ్వు వినొచ్చు కదా అని ఒక అతను వచ్చి చెప్పినప్పుడు ఆ సరే అని చెప్పేసి అప్పుడు నీళ్ళల్లో మునగటం జరిగింది. యోర్దాన్ నదిలో మునిగినప్పుడు 6 సార్లు మునిగినప్పుడు కూడా ఏం అవ్వలేదు పిల్లలు. అతని విశ్వాసాన్ని దేవుడు ఇంకా పరీక్షిస్తా ఉన్నాడు. 7వ సారి మునిగేసరికి పసిపిల్లల చర్మం లాగా అతని చర్మం జబ్బంతా పోయింది, కుష్టు వ్యాధి అంతా కూడా పోయింది మాట వినినప్పుడు. ఓకేనా పిల్లలు, ఇతను కూడా చాలా కుంటి సాకులు చెప్పాడు. మాది పెద్ద దేశం, నాకు బోళ్ళు నదులు ఉన్నాయి, అలా ఇక్కడ మునగమంటాడేంటి అని చెప్పి విసుక్కున్నాడు. మరి ఇలాగా మనం ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేస్తున్నామంటే చాలా రకాలుగా వంకలు పెడుతూ కదా. ఈ విషయం మీలో చాలా మందికి ఇప్పుడు అనిపించి ఉంటుంది, మరి ఈరోజు ఎందుకు చదువుకు రాలేదు, లేకపోతే యాక్టివిటీస్ ఎందుకు చేయట్లేదు, లేకపోతే మెమరీ వర్సెస్ ఎందుకు కంటది పెట్టట్లా, చిన్న వచనం కంటది పెట్టడానికి మీరు ఏమంటున్నారంటే మీ కుంటి సాకు ఏంటి అని అంటే అక్క ఆన్లైన్ క్లాసెస్ ఉంటున్నాయక్క, ఉదయం 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు మీకు ఆన్లైన్ క్లాసులు ఉంటున్నాయి. అయితే అన్ని చదువుతున్నారు, చిన్న వచనం మనం చదువుకోకపోతే మన లైఫ్స్ అన్ని కూడా తర్వాత చాలా భయంకరంగా ఉంటాయి పిల్లలు. బైబిల్ దొరకదు మనకి చదువుకోవడానికి తెలుసా పిల్లలు. మీకు వచ్చినన్ని కంఠద వాక్యాలు నాకు రావు అసలు,
నాకు రావు, ఎందుకంటే మా టైంలో వారానికి ఒక్కటే సండే స్కూల్ కదా, వారానికి ఒక్కటే సండే స్కూల్. మొన్నటి మొన్నటి వరకు ఇప్పటికీ కూడా చాలా మందికి వారానికి ఒక్కటే సండే స్కూల్. ఆ ఒక్క సండే స్కూల్లో ఒక్క వాక్యం, అది కూడా సరిగ్గా అబ్ చెప్పకపోయినా ఏమీ వదిలేసేవారు, వదిలే బట్టి చదివే వాళ్ళం కాదు. అందుకని ఇప్పుడు మాకు కంటత లేదు. మీకు ఎన్నో కంటత వాక్యాలు ఉన్నాయి. ఎలాంటి టైంలో ఒకవేళ మీరు పెద్దోళ్ళు అయిపోయి ఎక్కడన్నా బైబిల్ దొరకని ప్లేస్లోకి మీరు వెళ్ళినా కూడా మీరు టకటక టకటక బోళ్ళు వచనాలు చెప్పేయచ్చు పిల్లలు, ఎందుకంటే అన్ని వచ్చి మీకు, అవునా కదా? మరి కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా మనం అబద్ధాలు చెప్పేసి సాకులు చెప్పుకుంటూ వంకలు చెప్పుకుంటూ ఎవరి మీద నెట్టేస్తూ లేకపోతే ఏదో మాట చెప్పేసి తప్పించేసుకుంటూ మనం ఉంటే దేవుడికి అన్నీ తెలుసు పిల్లలు. నేను చెప్పాను కదా, ఈ లోకంలో ఎవరైనా చిన్న తప్పు చేసి ఎవరినో పొడి చేసి చంపేసి లేకపోతే ఎవరినో ఎక్కడికో నెట్టేసి ఏ బావిలో నెట్టేసి లేకపోతే ఇంకేదో రకంగా వాళ్ళని కొట్టి తల పగలు కొట్టేసి లేకపోతే కావాలని యాక్సిడెంట్ చేసేసి ఇవన్నీ చేసి వాళ్ళు తప్పించుకుంటారు. దాదాపు 7-8 సంవత్సరాలు తప్పించుకున్నా కూడా లేకపోతే 15 సంవత్సరాలు తప్పించుకున్నా కూడా ఆఖరికి ఏదో ఒక రోజు వాళ్ళు తప్పకుండా పనిష్మెంట్ తీసుకోవాల్సి, ఎక్కడో ఒక చోట క్లూ దొరికేస్తుంది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు పోలీసులకి కదా, ఆ చిన్న క్లూన్ బట్టి విషయం అంతా బయటకు వస్తుంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా చేశారు ఈ తప్పని అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది పిల్లలు. మరి మనం ఏసే దగ్గర ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న వంకలు పెట్టేసి బైబిల్ చదవకుండా, ఇందాక పాట పాడతారా అన్నప్పుడు మిన్నీ అక్క ఎన్ని 100 పాటలు నేర్పించింది ఇక్కడ, మనం 500 రోజులు ఇక్కడ అటెండ్ అయ్యాము, 500 రోజుల్లో ఎన్నో పాటలు, కొన్ని రిపీట్ అయినాయి. రిపీట్ అవ్వటమే మంచిది, ఎందుకని మనం గుర్తుండిపోతాయి కదా పిల్లలు. మరి అలాంటప్పుడు ఆ పాట పాడలేదు, సుదీర్ఘ పాట మీకు వెంటనే ఫోన్లో కనిపిస్తుంది, కొన్ని అక్క నేను పాడతానక్క అనేసి మీరు చూసి పాడతారేమో అనుకుంటే ఎవరు ముందుకు రాలే, చేయి చూపించలేదు కదా. యాక్టివిటీస్ చేయమంటే సరిగ్గా చేయట్ల, ప్రాజెక్ట్ వర్క్ చేయమంటే క్లాసులు ఉన్నాయి అన్నది. మరి ఎలాగా మనం ఇలా వంక పెట్టేస్తే ఆదాములాగానో హవ్వలాగానో అహరోన్లాగా మోషేలాగా మళ్ళీ వాళ్ళు క్షమించమని అడిగారు దేవుడిని. దేవుడు చాలా వాడుకున్నాడు అహరోన్ని మోషేని, ఇలాగా నయమాన్ని స్వస్థపరిచాడు కదా, గిద్యోన్ చాలా వాడబడ్డాడు. మరి మనము ఏసే దగ్గర సారీ చెప్పకపోతే, ఇంతవరకు మనం చేసిన తప్పులకు మనం సారీ చెప్పకపోతే, మనకి క్షమాపణ లేకపోతే ఎలాగ? అందుకే మీరు ఈ రోజు నుంచి నేర్చుకోండి, ప్రతి దానికి కూడా హోలీ స్పిరిట్ మనతో ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను, హోలీ స్పిరిట్ ని మనం ఫ్రెండ్ అనాలంట, హోలీ స్పిరిట్ ని ఫ్రెండ్. ఫ్రెండ్ ఈ రోజు నాతో వచ్చి మనం కలిసి వెళ్దాం, నేను పలానా చోటుకి వెళ్తున్నా నువ్వు నాతో ఉండు అని చెప్పుకోవాలంట. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనతోటి ఉంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనం చెప్పుకున్నాం కదా, పాస్టర్ అంకుల్ మనకి దీవెని ఇచ్చినప్పుడు చెప్తున్నారా లేదా, అవునా కదా పిల్లలు? కాబట్టి హోలీ స్పిరిట్ మనతో ఉంటే ఎక్కడి మన అబద్ధాలు ఆడము, అసలు దొంగతనాలు చేయం, తర్వాత వంక పెట్టం. హోలీ స్పిరిట్ మనతో ఉంటే అబద్ధాలు ఆడనివ్వదు, వేరే ఆలోచనలకి వెళ్ళనివ్వదు. కాబట్టి పిల్లలు మీరు ఏమైనా చెయ్యలేకపోతే హోలీ స్పిరిట్ నాకు హెల్ప్ చేయవా అని అడగండి, పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు పిల్లలు. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చొని చాలా మంది పిల్లలు అబద్ధాలు ఆడటం మాకు తెలుసు, ఇక్కడ పెట్టేసుకుంటారు మెమరీ వర్స్ చూసి చెప్పేసుకుంటారు, అది అబద్ధమే కదా. మెమరీ వర్స్ అంటే జ్ఞాపకం ఉంచుకోవడానికి చదివే వచనము, జ్ఞాపకము బుర్రలో జ్ఞాపకం ఉంచుకోవాలి కదా, మైండ్ లో ఉండాలి మనకి కదా. కాబట్టి మనం చేసే కొన్ని పనులు ఈ రోజు మనం ఆలోచిద్దాం పిల్లలు, కొంచెం ఆలోచిస్తే గనక మనం మన జీవితాలని సరి చేసుకుంటాం. మనకి 500 డేస్ అంటే ఇంతవరకు ప్రపంచంలోనే ఇంత రెగ్యులర్గా ఎక్కడ సండే స్కూల్ 100% జరగలేదు, అవునా పిల్లలు? నమ్ముతారా మీరు ఆ మాట? దేవుడు మీకు మాకు మనందరికి అవకాశం ఇచ్చారు, ఎందుకని ఈ లోకంలో మనం చాలా స్పెషల్, ఆయనకి చాలా స్పెషల్, అందుకే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనకేమో చాలా ఈజీ అయిపోయింది కదా, చాలా బోర్ కొట్టేస్తుంది కదా ఏసేతో గడపటం, అవునా పిల్లలు? అలా వద్దు,
ఏసై తోటి ఎంత స్నేహంగా ఉంటే అన్నిటికీ ఆయన హెల్ప్ అడగాలి. మనం అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోండి, ఏసయ్య నాకు సహాయం చేయవా అనండి. నువ్వు ఏదైనా ఒక మెమరీ బస్ చదవలేకపోతున్నావా, సమయం లేదా నీకు, ఏసయ్య నాకు సహాయం చేయవా, నాకు హెల్ప్ చేయవా, ఏసయ్య నాకు ఇది రావాలి, నాకు చదవాలని ఉంది, నాకు హెల్ప్ చేయవా. ఓకేనా పిల్లలు? యాక్టివిటీ చేయాలనుకోండి, ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకోండి, అడగండి, ఏసయ్యని అడగండి, ఏసయ్య నాకు హెల్ప్ చేయవా. మరి మోషేకి ఏముందని, ఏముందని మోషేకి? కానీ నీ లక్షల మందిని తీసుకొచ్చేసాడు బయటికి, ఏ శక్తి ఉందని? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు పరిశుద్ధాత్ముడే, దేవుడే కదా. ఆహారం లేదు అని అంటే ప్రార్థన చేశాడు కదా. మాంసం కావాలంటే కూరేళ్ళు, ఇలా ఏది కావాలన్నా. మరి అలాంటప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. ఓకేనా పిల్లలు? ఎలీషా నయమాన్ తోటి ఎలా చెప్పగలిగాడు 7 సార్లు మునుగు అని ఎలా చెప్పేశాడు? మనం చెప్పేస్తే మునిగిపోతే నయమాన్కి పోనా, వెళ్ళిపోనా, రోగం వెళ్ళిపోనా? వెళ్ళదు కదా, వెళ్ళదు సరి కదా. ఆడొచ్చి మళ్ళీ మనల్ని కొడతాడు కదా నయమాన్, ఏంటి చెప్తున్నావని కదా. కానీ ఎలీషాకి దేవునితో ఉన్న సంబంధము అంత గొప్పది. ఓకేనా పిల్లలు? ఎలీషా బయటకు కూడా రాలేదు, మో నయమాను సైన్యాధిపతి వచ్చాడని ఏం బయటకు రాలా, దేవుడి కంటే గొప్పోడు కాదు కదా. అలాగా మాట పంపించాడు బయట, వెళ్ళి 7 సార్లు మునగమని. మరి ఆ మాట ముందు వినకపోయినా తర్వాత విన్నాడు కాబట్టి అతనికి ఉన్న కుష్ఠ వ్యాధి అంతా కూడా మటుమాయమైపోయింది విత్ ఇన్ సెకండ్స్ కదా. మరి మనం కూడా మనం చేస్తున్న తప్పులన్నీ ఏసే దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి పిల్లలు. అతను ఏం చేశాడు తెలుసా? నయమాను హీల్ అయిపోయాడు, 7వ సారి మునిగి లేచేసరికి హీల్ అయిపోయాడు. అక్కడి నుంచి గబగబగబగా వెళ్ళిపోలేదు వాళ్ళ ఇంటికి, వాళ్ళ మిస్సెస్కి చూపించేద్దామనో, వాళ్ళ ఫ్రెండ్స్ చూపించేద్దామని పరిగెత్తుకొని వెళ్ళిపోలేదు. మరలా ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికైతే వచ్చి ఈ మాట విన్నాడో ఆ ఎలీషా దగ్గరికే మరలా వచ్చాడు పిల్లలు. మరి మనం కూడా ఏసీ దగ్గరికి ప్రతిసారి రావాలి, వచ్చి మనం ప్రతి పని ఆయనకి చెప్పేయాలి పిల్లలు. మనకి ఏ పని అయితే ఉందో ఆ పని చెప్పేయాలి. ప్రభువా నాకు ఇంత పారాగ్రాఫ్ ఇచ్చేసారు స్కూల్లో, నేను ఇంత కంటతి పెట్టాలి ఏసయ్యా, నువ్వే నాకు హెల్ప్ చేసంటే ఖచ్చితంగా మీకు చాలా ఈజీగా 5 టైమ్స్ చదివినా రాంది, 1 టైం చదివితే మీకు వచ్చేస్తుంది నిత్యం. నువ్వు ఏ హెల్త్ బాగోపోయినా, ఏ అవసరం ఉన్నా, ఇంట్లో మమ్మీ డాడీలకి బాగోపోయినా, లేకపోతే ఇంకేదైనా, అక్కడ దాకెందుకు మన మన జూమ్ లో ఉన్న సండే స్కూల్లో పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ కోవిడ్ వచ్చింది. మరి బయట ఉన్న వాళ్ళందరికీ చాలా మంది చనిపోవటం మనం చూసాం కదా. మరి మన పిల్లలు ఎవ్వరికీ కూడా అసలు సాతానుడికి టచ్ చేయటానికి కూడా ధైర్యం లేదు, భయపడింది సైతాన్. ఎందుకని? మనందరం మేసేతో కలిసి ఉంటున్నాం పిల్లలు, ఆ హోలీ స్పిరిట్ మనకుంది పిల్లలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం మనకు ఉండాలని ఎప్పుడు కూడా అంకులు మనకి బ్లెస్ చేస్తున్నారు కదా పిల్లలు. అవన్నీ ఊరికనే కాదు, ఆ మాటలన్నీ కూడా ప్రతిరోజు మనం బ్లెస్ అవుతున్నాం. ప్రతిరోజు ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకి. ఇన్ని బ్లెస్సింగ్స్ ఎవరు తీసుకుంటున్నారు బయట? సండే స్కూల్కి అటెండ్ అవ్వకపోతే ఆ రోజు మనకి ఆ బ్లెస్సింగ్ పోయినట్టే కదా. దేవుడు ఏం చెప్తాడంటే, మీరు దీవించండి, మీ దీవెనపై నా దీవెన ఉంచుతానని చెప్తాడు. అలాగా ఇప్పుడు అంకులు మనల్ని దీవిస్తూ ఉన్నారని అంటే ఆ దీవెన మీద ఏసయ్య దీవెన ఉంది ఖచ్చితంగా. నమ్ముతున్నారా మీరు? నేనైతే చాలా నమ్ముతా. ఎప్పుడన్నా పాస్టర్ అంకుల్ దీవెన ఇవ్వకపోతే, అయ్యో ఈరోజు అంకులు రాలేదు, అంటే నాకు అంకులు కాదు మీకు అన్న రాలేదు, ఈరోజు ఆ దీవెన రాలేదు అని అనుకుంటాను నేను. అవునా పిల్లలు? మరి అలాంటి గొప్ప అవకాశం ఏసే మనకి ఇచ్చారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇన్ని విషయాలు ఇంతమంది ఎస్కేప్ అవడానికి ట్రై చేశారు కదా. మరి ఒక వ్యక్తి ఎస్కేప్ అయ్యి ఉంటే, తప్పించుకొని ఉండుంటే, సాకు చెప్పుండుంటే ఈరోజు మనకి సేఫ్టీ లేదు, ఆత్మలకు రక్షణ లేదు, పరలోక రాజ్యమే లేదు. అది ఎవరో చెప్పనా పిల్లలు? ఏసయ్య. ఏసయ్య అమ్మో తండ్రి పంపించాడు, కుమారుడుగా ఈ లోకంలో జన్మించి మనకు మన కొరకు ఈ కథంతా మనకు తెలుసు. అయితే ఏసయ్యకి ఆ సిలువ అంతా కూడా కనిపిస్తా ఉంది ముందు, దాని మీద సిలువ మీద, ఆ చెక్క సిలువ మీద ఆయన ఎంతగా గాయపరచబడబోతూ ఉన్నారో, ఎంత రక్తం చిందించబడబోతుందో, ఇవంతా కూడా ఎలా అయితే చనిపోతాడో అదంతా కూడా ఏసయ్యకి కనిపిస్తానే ఉంది. ఆయన ప్రార్థన చేసుకుంటూ అన్నారు కదా, నీ చిత్తమైతే
ఈ గిన్నె నాయుద్దనండి తొలగించవా అన్నారు. కానీ కాదు ప్రభా అనుకుంటాం, అంత మన కొరకే, అంత శ్రమ పడతానని ఆయనకి తెలిసి కూడా ఏ సాకు చెప్పలేదు, ఎక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అలాగా ఆయన తప్పించుకొని ఉండుంటే, ఆయన ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని ఉండుంటే ఈరోజు ఆ పనిష్మెంట్ మనకే వస్తుంది. మన పనిష్మెంట్ మనకే, మన గురించి ఎవ్వరు కూడా సాక్రిఫైస్ చేయరు కదా ఎవరి ప్రాణం. నేనైతే నా పిల్లల కొరకు నా ప్రాణం ఇవ్వలేను. అరే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకే పనిష్మెంట్, నేను ఖచ్చితంగా అలానే అంట. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకే. నేను తప్పు చేసినప్పుడు అరే పిల్లలు అరే పెద్దోడు నువ్వు తీసుకోరా ఆ పనిష్మెంట్, నా బదులు నువ్వేదో నువ్వు పనిష్మెంట్ తీసుకోరా, చిన్నడు నువ్వు పనిష్మెంట్ తీసుకోరా అంటే అమ్మో మమ్మీ మాకు చాలా లైఫ్ ఉంది మమ్మీ, నీకైతే లైఫ్ అయిపోతుంది కాబట్టి నువ్వే పనిష్మెంట్ తీసుకో అంట. అవునా కదా పిల్లలు? కాబట్టి ఏసయ్య తను ఏం చేశారు అని అంటే, మనందరి పాపము, మనందరి అబద్ధాలు, మనందరి దొంగతిరుడు కబుర్లన్నీ, మనందరి కుంటి సాకులన్నీ అన్ని ఆయన భరించారు. ఎన్నో అబద్ధాలు చెప్పేస్తున్నాం మనం. అలాంటిది ఏసయ్య మన కొరకు ఆయన ఏ సాకులు చెప్పకుండా ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని ఆయన నిర్వర్తించారు. భయంకరమైన పని కదా సిలువ మీద మరణించడం. అలాంటి పని కొరకే ఆయన వచ్చారు, మన పాపాలన్నీ క్షమించారు సిలువ మీద. అంత గొప్ప పని చేయడానికి వచ్చిన ఆయన ఆ పని చేశారు కాబట్టి ఆయన మరలా తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్తూ ఏమన్నారు, మీ కొరకు అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తానన్నారు పిల్లలు. కాబట్టి మనందరం అక్కడికి చేరాలని ఆయన ఆశ. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఆయన చూసి మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఆయన కుంటి సాకులు చెప్పుంటే మనం డైరెక్ట్గా పాపంలోనే ఉంటూ పాపంలోనే మరణిస్తూ నరకానికి వెళ్ళిపోయేవారు. కానీ పరిశుద్ధాత్మని మనం అడగాలి, ఏసయ్య నాలో నుంచి తప్పుల్ని తీసివేయి, పరిశుద్ధాత్మ నాకు తోడుగా ఉంచు, నేను ఇకపై తప్పులు చేయకుండా ఉండటానికి సహాయం చెయ్యి అని అడగాలి. నేను ఇక నుంచి కుంటు సాకులు చెప్పను. ఎంతమందికి అనిపిస్తుంది? ఇంకా చెప్దామని ఉందా? చెప్దామని ఉందా పిల్లలు? ఇంకా చెప్తారా? మీరు చెప్తారా? ఓకే. కాబట్టి మనం గుర్తుంచుకుందాం, ఏసే మనకు అనేక విషయాలు అనేక రకాలుగా చెప్పిస్తామన్నారు. ఇంతమంది అక్కోళ్ళు అన్నోళ్ళు మీ కొరకు ఎంతో ప్రిపేర్ అయ్యి లెసన్స్ చెప్తూ ఉంటే, మిమ్మల్ని ఎంతో ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేపిస్తూ ఎంటర్టైన్ చేపిస్తూ ఎన్నో రకాలుగా ప్రయాసపడుతూ ఉంటే, మీరు మీకు ఇచ్చిన చిన్న వర్క్ మీరు చెయ్యకపోతే ఏసే ఊరుకోరు పిల్లలు. ఓకే, ఈ అమ్మాయి వాడట్లా, ఈ అబ్బాయి వాడట్లేదు కాబట్టి వీళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? మీరు చెయ్యకపోతే చేసే వాళ్ళకి ఇచ్చేస్తానండి. ఇప్పుడు మనకి తలాంతులు లెసన్ తెలుసు కదా, 5 తలాంతులు చెప్పండి మీరే, 2 తలాంతులు 1 తలాంత్. 1 తలాంత్ వాడు ఎవరికి వెళ్ళింది? బాగా బాగా సంపాదించిన 5 తలాంతులు వాళ్ళకి వెళ్ళి చేరి. ఇక్కడ కూడా అంతే, మీకు వచ్చిన పాటలు పాడే తలాంత్ కానీ, వాక్యం చదివేది కానీ, యాక్టివిటీ చేసేది కానీ, హోంవర్క్ చెప్పే అన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే దేవుడు ఇంకా ఇంకా మీకు ఇస్తాడు. మీరు ఎప్పుడైతే చేయటం ఆపేసి బతికిస్తూ వంకలు పెట్టుకుంటూ కూర్చుంటారో, మీకున్న ఆ యాక్టివిటీ అంతా, మీకున్న టాలెంట్ అంతా కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు ఏసయ్య, అది మాత్రం షూర్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లలు, ఏసయ్యని మనం తక్కువగా చూడకూడదు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను మనం చులకనగా చూడకూడదు పిల్లలు. దేవుడు చాలా గొప్పవాడు, ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించడానికి కూడా సరిపోదు. అంత గొప్ప దేవుడు మనకి కలిగి ఉన్నాం మనం, మనం చాలా ధన్యులం. అలాంటిది మరి ఆయన మాటలు నేర్చుకోవడానికి, ఆయన పనులు చేయడానికి కూడా మనం ముందు ముందు రెడీగా ఉండాలి. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే ఇప్పుడు ఒక్కసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను మీకు చూపిస్తాను, చూడండి, దాని గురించి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఎవరిది? నయమాను. ఓకేనా పిల్లలు? మీరు ఇలానే రాయండి, నయమాను. నయమాను ఏం చేశాడు చెప్పండి, ఒక్కొక్కళ్ళు ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని. అన్మ్యూట్ అవ్వట్లేదా? నయమాను ఏమన్నాడు, ఏం సాకు చెప్పాడు?
నేను మునగానే చెప్పాడక్క. మా దగ్గర చాలా మాటలు ఉన్నాయి. నేను ఇక్కడికే. ఓకే ఓకే ఓకే. గిద్యోన్ గిద్యోన్ ఏమన్నాడు, మేము ఎందుకు మిద్యానీయుల చేతుల్లోకి వెళ్ళిపోయాము అన్నాడా లేదా? దేవుడు. ఓకే. అహరోను, అహరోను దూడం చేసి ఆ ప్రజలే చేయమన్నారు కాబట్టి నేను చేశాను అని అన్నాడు కదా. ఓకే. మోషే, మోషే కూడా ఏమన్నాడు, నాకు నోటి మాంద్యము, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు అన్నాడు కదా. తర్వాత హవ్వ ఏమంది, నా తెలీదు సర్పం నన్ను మోసం చేసింది. ఓకే. ఆదాం ఏమన్నాడు, నాకు తెలీదు హవ్వ తీసుకొచ్చి ఇచ్చింది నేను తిన్నాను అన్నాడు కదా. మరి నువ్వేమంటున్నావు, నీ దగ్గర అయితే చాలా ఉన్నాయి కదా వంకలు, నీ దగ్గర నా దగ్గర చాలా వంకలు ఉన్నాయి, అన్ని కుంటుసాకులు, ఎందుకు పనికిరావు? దేవుడు నిజంగా మనల్ని చూసి పనిష్మెంట్ ఇస్తే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం కదా. కాబట్టి మీరు అడగండి, హోలీ స్పిరిట్ మనతో ఉండాలి, దేవుని కృప మనకి ఉండాలి. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, అలాగే మీ రిఫరెన్స్ చూడండి, మెమరీ వర్స్. ఆదికాండము 3:12-13. అయితే మొత్తం నేను ఇవ్వలేదు మీకు, ఇదిగో ఇంతే నేను చదువుతాను చూడండి. ఇప్పుడు కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. మోషేని ఎంత బుజ్జగిస్తూ ఉన్నాడంటే ఏసయ్య, ఇక్కడ మనల్ని కూడా అలాగే బుజ్జగిస్తా ఉన్నారు. రోజు మీకు ఏసయ్య చెప్పిస్తానే ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే జరిగింది. ఏం జరిగిందంటే, మళ్ళొక్కసారి వినండి, వీలైతే నా వెనక చెప్పండి, మీరు మ్యూట్లోనే ఉండండి, నా వెనక చెప్పండి, మిన్నయ్యకు అందరూ నోరు కదులుతున్నలే చూడే. ఓకే. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. వెరీ గుడ్ పిల్లలు. కాబట్టి ఏసయ్య మనం ఏం చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని చేయడానికి ఆయనే మనల్ని గైడ్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు మోషేకి దేవుడు నేను తోడుంటాను అన్నాడా? నోటి మాంద్యం గలవాడిని, నాకు మాటలు సరిగ్గా రావనంటే దేవుడు కరెక్ట్గా ఏమన్నాడు, నీ నోటికి నేను తోడుంటాను అన్నాడు. మనకు కూడా దేవుడు అన్ని అలాగే చెప్తున్నాడు పిల్లలు. ఎంతో 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 హెల్ప్ చేస్తుంటే మనం చాలా ఇగ్నోర్ చేస్తున్నాం ఏసయ్య, చాలా ఈజీగా పక్కన పెట్టేస్తుంది. ఓకేనా పిల్లలు? మరి ఆలోచించండి, చాలా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఏసయ్య ఒకవేళ పక్కకి వెళ్ళిపోయి ఉంటే మన పరిస్థితి. ఓకేనా? కాబట్టి జ్ఞాపకం, ప్రార్థన చేసుకుందామా మరి. ఓకే, ఎవరైనా చేస్తారా మీలో నుంచి? మరి ఈరోజు వినిన దాన్ని బట్టి బ్లెస్సీ మనాలిసా. ఓకే అమ్మా, చేయండి, అన్మ్యూట్ చేసి. దేవం మనందరూ కాచి కాబట్టి నీ కొన్నాలే సీఎం అక్క చెప్పింది, ప్రతి ఒక్కరు అక్కలందరూ చెప్పే మేము బాగా అయినా అర్థం చూసుకుంటే చూడేసి మేము హవ్వ గిద్యోన్ వాళ్ళలా ఉండకుండా మేము సాకులు చెప్పకుండా నేను చెప్పిన ప్రాణాలా చేస్తా చూడేసి మేము సన్నిధిలో బాగా ఎదుగుదల ఎదిగేది చూడేసి మాకు మంచి జ్ఞానం దయచేసి అక్కలు కష్టపడి చెప్తున్నారేసి చాలా మంది వినుకున్నా ఉంటున్నారేసి వాళ్ళకి మీద చూడేసి పీసీ రేపు మాకు విజుంది ఎదుగు మేము బాగా రైట్ చేస్తా చూడేసి అన్ని స్కూల్లో ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. అక్క వాళ్ళకు కూడా ప్రశ్న చెప్పేటప్పటికి మంచి జ్ఞానం దయచేయండి వేసి మాకు కూడా అర్థం చేసిన చెప్పిన మంచి జ్ఞానం దయచేయండి వేసి ఈ కొద్ది బొమ్మను అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఓకే, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ, చక్కటి ప్రేయర్ చేసావు. మరి పిల్లలందరికీ అలాగే అనిపించింది అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను పిల్లలు, కాళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా, నీ కృపలో తండ్రి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. బిడ్డలందరూ విని ఉన్నారు ప్రభా, నువ్వు మా కొరకు తండ్రి ఏ సాకులు చెప్పకుండా ప్రభా మీ ప్రాణాన్ని సహితము మా కొరకు ఇచ్చిన గొప్ప దేవ మీకు స్తోత్రాలు. మా కొరకు నాయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ కూడా తండ్రి వాళ్ళు ఏ వంకలు అయితే పెడుతున్నారో ప్రభా అది సరైనది కాదని తెలుసుకొని ప్రభా మరి ఈ రోజు నుంచి వాళ్ళు క్రమంగాను మర్యాదగాను నీ పనిలో ముందు ఉండటానికి సహాయం చేయండి.
చేరిన మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. A father acting hand hello Billanem. The kingdom come, they be done not asking hand gives to a daily bread for give a death, as if for give it up and lead us not into temptation but deliver us from evil. And for then is the kingdom, power and glory forever and ever. Amen. నీ రాజ్యం వచ్చిన దాకా నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి ఎంతో నెరవేరుతాము అపారం క్షమించు మన శరంలోకి తగ్గి ఇబ్బంది తప్పించి ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఏవై ఉన్నది తండ్రి. దీవెన పిల్లలు తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని అందరినీ సంరక్షించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మీకు ఫోన్